మూడు రాజధానుల అంశానికి సంబంధించి అలాగే సిఆర్డీఏ రద్దుకు సంబంధించి ఈ రెండు బిల్లుల విషయంలో చాలా దూకుడుగా గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తిరుగు లేదు అన్నట్టుగా ఎలాంటి బ్రేకులు ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకుంటూ వెళ్లారు. కానీ ఒక్కసారిగా అసెంబ్లీలో తనకున్న మెజార్టీతో అక్కడ బిల్లులు ఆమోదం పొందిన మండలిలో వాళ్ళకి శాసనసభ శాసన మండలి సభ్యుల సంఖ్య తక్కువ ఉండడం, అక్కడ టీడీపీదే కొంచెం పై చేయి అవ్వడంతో అక్కడ పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్గా ఒక రకంగా ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే దాన్ని ఇప్పుడు ఎలా ఎదుర్కొనబోతున్నారు, సెలెక్ట్ కమిటీ అనే అంశం ప్రస్తావనలోకి వస్తుందని వీళ్ళు ఎందుకు ముందే ఊహించలేదు, ఎందుకు గ్రహించలేదు? ఒకవేళ సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును అడ్డుకుంటుంది అని ఊహిస్తే ఆ అడ్డుకున్న తర్వాత వీళ్ళ వ్యూహ రచన ఎలా ఉండబోతుంది అనేందుకు సంబంధించిన అస్త్ర శస్త్రాలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నారా లేదా అనేదే ఇప్పుడు చాలామంది వైసీపీ శ్రేణులు కానివ్వండి అభిమానులు కానివ్వండి జగన్ గారిని గురించి ఆలోచిస్తున్న ఒక ప్రధానమైన అంశం. అయితే ఎప్పుడైతే మండలికి బిల్లులు వెళ్ళినాయో అక్కడ అనూహ్య రీతిలో సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లులను పంపించడం, టీడీపీ తనదైన అస్త్రాన్ని సంధించింది, ఆ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చింది అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఇప్పుడు గనక సెలెక్ట్ కమిటీకి ఎప్పుడైతే బిల్లును పంపించి తనదైన శైలిలో వ్యూహాన్ని అమలుపరిచిందో తెలుగుదేశం పార్టీ బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడంతో పాటు ఏకంగా ఈ రెండు బిల్లులను కూడా సెలెక్ట్ కమిటీకి పంపించేయడంతో ఒక రకంగా సక్సెస్ సాధించాను అని చెప్పి సంబరాలు జరుపుకున్నారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నేతలు. అయితే ఒక రకంగా ఇది జగన్ సర్కార్కి షాకే అని అనుకుందాం. ఎందుకంటే మంత్రులంతా కలిసి శాసన మండలిలో తిష్ట వేసినా కూడా వైసీపీ సర్కారు ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా అడ్డుకోలేకపోయింది. ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించేసి తెలుగుదేశం పార్టీ తన వ్యూహ రచనలో సక్సెస్ అయ్యింది అని అనిపించుకుంది. ఆ తర్వాతే విజయవంతంగా సభను కూడా ముగించారు. అయితే ఈ బిల్లులు రెండూ కూడా సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన నేపథ్యంలో ఈ మూడు రాజధానుల అంశం ఏదైతే ఉందో, మూడు రాజధానుల ఏర్పాటు దిశగా జగన్ గారు కొంతకాలంగా ముందుకు దూసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మరికొంతకాలం వేచి చూడక తప్పదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఏమీ చేయలేరు, కమిటీకి పంపించేశారు కాబట్టి ఖచ్చితంగా మూడు నెలలైతే ఇప్పుడు వేచి చూడాల్సిన దూరంలో ఉండాల్సిందే తప్ప ఇమీడియట్గా ఏం డెసిషన్ తీసుకోలేరు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే నిజంగా ఏం చేయకుండా వేచి చూసే దూరంలో జగన్ ప్రభుత్వం ఉంటుందా, లేదంటే దానికి సంబంధించి ఏమన్నా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతుందా? అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించిన నేపథ్యంలో ఆర్డినెన్స్ని తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా చట్టాన్ని రూపొందించేందుకు, ఆ దిశగా ముందుకు వెళతారా, ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అన్న మళ్ళీ గవర్నర్తో ఆమోదం పొందించుకోవాలి బిల్లు యాక్సెప్ట్ చేయడానికి. ఆ రకంగా ఇప్పుడు ఏమన్నా బిల్లు ఆమోదించే దిశగా వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతుందా, అది ఏమన్నా జరుగుద్దా? ఒక్కసారి సెలెక్ట్ కమిటీ వేసేసిన తర్వాత కమిటీ నిర్ణయం బయటికి వచ్చే వరకు కూడా ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకురావాలన్నా వేచి చూడాల్సిందే. సో సెలెక్ట్ కమిటీ నుంచి ఒక నివేదిక బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మూడు నెలల టైం ఉంది కాబట్టి మూడు నెలల వరకు వేచి చూసి తర్వాతే ఏం చేయడానికైనా జగన్ గారి ముందున్న వ్యూహం, అంతకుముందు ఏమీ చేసే పరిస్థితి లేదు అనేది మరికొందరు అభిప్రాయం. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి ఏం చేస్తుంది, లేదంటే మూడు నెలల వేచి చూడక తప్పదా. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.